సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం లక్ష్మీపతిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో చౌదరిగూడెం చెరువులో చేపలు వదిలారు జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రమేష్, స్థానిక సర్పంచ్ లావణ్య జీవన్, ఉప సర్పంచ్ అశోక్, గ్రామ పంచాయతీ సెక్రటరీ సాయి కృష్ణ, వార్డు మెంబర్లు పట్నం శ్రీను, కుమ్మరి కృష్ణ, మాధవి, కుమార భవాని, రమేష్, అంతయ్య, దుంపల శంకరయ్య, భవాని అశోక్, సారా శ్రీను, పట్నం భిక్షపతి, పట్నం సత్తి, శ్రీనివాస్, సుభాష్ రెడ్డి, పాండు, గ్రామ పెద్దలు తదితర ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. మీ అందరికి కూడా ఏకతాటి మీద ఉండి ఈ యొక్క భవనాలు కంప్లీట్ చేసుకునే బాధ్యత మీదే. మరియు చేప ఈ యొక్క చేపలను కూడా ఈ చెరువులో వదిలినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నా పేరు సత్యనారాయణ, నేను డిస్ట్రిక్ట్ ఫిషరీస్ కోఆపరేటివ్ డైరెక్టర్ను. అయితే ఈ జిన్నారం ప్రాంతంలో ఈరోజు మాధవరము, సోలక్పల్లి, వావిలాల మూడు సొసైటీల లోపల ఈ లక్ష్మీపతిగూడెం చెరువులో ఒక దాంట్లో, రాళకత్వ చెరువులు ఒక దాంట్లో, సోలక్పల్లి మరియు మాధవరం ఈ మూడు చెరువులలో చేప పిల్లల విడుదల అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు లాంఛనంగా మాధవరం చెరువులో స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రారంభించి పోవడం జరిగింది. ఆ తర్వాత రాళకత్వ కానీ, సోలక్పల్లి, ఈ లక్ష్మీపతిగూడెంకి సంబంధించినటువంటి చెరువులలో గౌరవ ఎంపీపీ గారు పాల్గొని, అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే విధంగా మత్స్యకారులు ప్రతి గ్రామంలో కూడా ఐకమత్యంగా ఉండి ప్రభుత్వం అందిస్తున్నటువంటి వెహికల్స్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ పొందడానికి ముందుండాలి. ఐక్యంగా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిదాని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ.